రెండు వాహనాల్లో విశాఖ నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల రూపాయల విలువైన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు ఏలూరు శివారు ఆశ్రమ కూడలి వద్ద డిఎస్పీ దిలీప్ కిరణ్ ఆదేశాల మేరకు గ్రామీణ సిఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్ఐ చావా సురేష్ తమ సిబ్బందితో మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా గుట్టుగా రెండు ట్రక్ వాహనాల్లో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. విశాఖ ప్రాంతం నుంచి వీరు తమిళనాడుకు వెళ్తున్నారు. వీరి వద్ద 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన విశాఖపట్నం నందమూరి నగర్ కు చెందిన మాణిక్యం కొండయ్య, తమిళనాడు దిండిగల్ ప్రాంతం పెరియార్ వీధికి చెందిన ఏ మోహన్ రాజ్ ను అరెస్ట్ చేశారు. గంజాయి తరలింపు వ్యవహారంతో సంబంధమున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు రెండు ట్రక్ వాహనాలు, 7,000 రూపాయల నగదు, ఒక చరవాణని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సేమ్ కార్ సేమ్ సరే పక్కన పక్కన సార్ ఏలూరు జిల్లా ఎస్పీ గారి యొక్క రహస్య సమాచారం మేరకు ఏలూరు డిఎస్పీ గారికి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ సిబ్బంది అందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయి ఈ గంజాయి సమాచారం మేరకు వైజాగ్ నుంచి తమిళనాడు దిండిగల్లకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న సమాచారంపై వీరు ఇరువురిని కూడా ఇద్దరు ముద్దాయిల్ని ఆశ్రమ హాస్పిటల్ దగ్గర నిన్న పట్టుకోవడం జరిగింది. వారిని ఇంట్రాగేషన్లో ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్టు విచారణలో తేలింది. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వారి నుంచి ఈ రెండు ఆటోల్లో కూడా ఒక్కొక్క ఆటోల్లో 100 కేజీలు చొప్పున 200 కేజీలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి యొక్క విలువ 15 లక్షలు వస్తుంటుంది. దీనిని తమిళనాడుకి చాలా కాలం నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. వీరిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి త్వరలో కూడా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాస్ మరియు చావా సురేష్, ఏలూరు రూరల్ ఎస్ఐ గారు, ఏఎస్ఐ వెంకటేశ్వర గారు, ఎట్కాన్షల్ బి ప్రసాద్, పీసీస్ గోపాలకృష్ణ, అజయ్, సురేంద్ర, రాజేష్ వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టీంని ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఈ యొక్క ఈ ఆపరేషన్ చేసినప్పుడు గమనించింది ఏంటంటే ఈ ఆటోల్లో వెనకాల క్యారియర్స్ని మార్చి మాడిఫైడ్ చేసి దాని లోపల సపరేట్ ఛాంబర్స్ కింద ఏర్పాటు చేసి గంజాయిని ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా లోపల ఇన్సర్ట్ చేసి చేయడం జరుగుతుంది. అంతే అదే కాక విధంగా కాకుండా నెంబర్ ప్లేట్స్ కూడా ట్యాంపరింగ్ చేశారు. నెంబర్ ప్లేట్స్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్స్ కాదు, అంత రికార్డ్స్ కూడా అంత ఫార్మర్ చేశారు. దీనిపై మేము ట్యాంపరింగ్ సెక్షన్స్, ఫోర్జరీ సెక్షన్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీపీఎస్ సెక్షన్స్ కూడా వేయడం జరిగింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేసి ముందు ముందు ఇంకా ఈ గంజాయి రవాణా జరగకుండా అడ్డుకట్టు వేయడానికి గంజాయి తరలించే క్రమంలో పోలీసుల కళ్ళు కప్పేందుకు నిందితులు వాహనాల ట్రక్లకు డబుల్ లేయర్ ప్లాట్ఫారం కట్టించారు. కింద ఓ అర ఉండేలా చూసుకొని అందులో గంజాయి ఉంచి పైన యథావిధిగా ఖాళీ ప్లాట్ఫారం కనపడేలా రెండు వాహనాలను రూపొందించారు. కింద రహస్యంగా ఉంచిన అరల్లో గంజాయి నింపికొస్తూ ఏలూరులో పట్టుబడ్డారు. వాహనాలు తనిఖీ చేసే క్రమంలో ఏలూరులో పోలీసులు ఈ మోసాన్ని కనిపెట్టారు. నిందితులు పాత వాహనాలను కొనుగోలు చేసి ఈ విధంగా తయారు చేయించారని, వాహనాలకు నంబర్లు కూడా మార్చేశారన్నారు. వీరికి విశాఖలో ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి నర్సీపట్నం శివారు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని సేకరించి ఇస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. నిందితులను పట్టుకునేందుకు సహకరించిన జేఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ అజయ్, సురేంద్ర, రాజేష్లను డిఎస్పీ అభినందించారు. Yes.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సోదరి ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మవారి వార్షిక పండుగ మంగళవారం ఏకాంతంగా జరిగింది. తెల్లవారుజామున అమ్మవారికి పూజలు ముగించి తలుపులు వేసేశారు. అమ్మవారి సదకం పట్టు వద్ద పూజారుల వంశీలు లండ వెంకటరమణ చిన్న వెంకటరమణలు అమ్మవారికి సంప్రదాయ పూజలు చేశారు, మంగళ హారతులు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో దేవస్థానం పిలుపు మేరకు భక్తులంతా ఇళ్ల వద్దనే అమ్మవారికి పసుపు కుంకుమ చీర రవికలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు దేవాలయానికి వచ్చారు. తలుపులు వేసి ఉండటంతో అమ్మవారిని బయట నుంచి కూడా దర్శించుకునే భాగ్యం లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవస్థానం అధికారులతో చర్చించడంతో లోపల తలుపులు తెరిచి ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. దీంతో భక్తులంతా ఆరు బయట నుంచే అమ్మవారిని దర్శించుకున్నారు. గేట్ల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీల్చుకున్నారు. ప్రధాన ఆలయం వద్ద దేవస్థానం మాంక్షల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గాంధీనగర్ వద్ద ఉన్న అమ్మవారి సంతకం పట్టు వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. రేపు పంచగ్రామాల పైన భూ సమస్య పరిష్కారం కోసం విజయసాయి రెడ్డి గారు, ఇండమైన మనిషి గారు వచ్చి అవంతి శ్రీనివాస్ గారు కలెక్టర్ కూర్చొని పరిశీలిస్తామని చెప్పి ఒక వారం రోజుల నుంచి అంతరాలయంలో తీసుకువెళ్ళి పూజలు చేస్తారా? మీకు ఎవరు ఇచ్చారు హక్కు? శారదాపేట స్వామీజీ మీకు సింహాచలం దేవస్థానం గుడి తాళాలు ఇచ్చారా మీకు ఇక్కడ వ్యాపారం చేయమని? ఇది నీదేనమ్మా, నీ ఇష్టానుసారం పరిపాలించు అని చెప్పారా మీకు? మేము అడిగితే సమాధానం చెప్పరా? అరే ఇందాక ఫోన్ చేసి అడిగాడు, అమ్మా ఏంటమ్మా ఇది అన్యాయం, ఈ దేవాలయాన్ని మూసేశారేంటి, భక్తులు దర్శనం లేకపోవడమేంటి, ఇవాళ మంగళవారం మీ దేవస్థానం స్టాఫ్ని అక్కడ పెట్టండి, కోవిడ్ నిబంధన అనుసరించి 2 గంటల వరకు దర్శనం లేవండి, దర్శనం చేసుకుంటారు అంటే గ్రామంలో మహిళలు మా చుట్టాలు బంధువులు ఎవరు రాలేదు, గ్రామంలో ఉన్న మహిళలు వస్తారు, మగవాళ్ళు కూడా రాదు, దర్శనం ఇవ్వమంటే ఇవ్వకుండా తాళాలు వేసేస్తారా? దానికి ఒక ఏఈ అక్కడ పెట్టి మా మేడం గారు ఏం చెప్తారు చేస్తారంటున్నారు ఉజ్వల శ్రీనివాస గారు. మీకు చెప్పడానికి మీకు నాలెడ్జ్ లేదండి, ఈ గ్రామ కట్టుబాట్లు మీకు తెలియవండి, ఇక్కడుండే అధికారులు ఎవరు తెలియవా? దేవాలయం ఎంతముందు ఎవరి చేతిలో ఉండేది? గ్రామం చేతిలో ఉండేది. మరి ఆ గ్రామం చేతిలో ఉన్న దేవాలయాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు, ఓకే కాదనలేదు, మీతో కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటే మేము పండుగలు చేస్తున్నాం, దానికి వచ్చిన ఆదాయం ఆ హుండీ కలెక్షన్ ఇవన్నీ మీరే తీసుకుంటున్నారు. పండగకు వస్తే నామం మాత్రం ఖర్చులు పెడుతున్నారు, మిగతా ఆదాయం అంతా మీరు తీసుకుంటారు. ఆ దేవాలయానికి ఎకరం భూమి కూడా ఉంది, ఆ భూమి దాని మీద వచ్చిన ఫలసాయి మరి ఏవైతే హుండీ కలెక్షన్స్ విపరీతమైన డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులకి కనీసం ఇక్కడుండే పూజార వంశీయులు ఎవరిని అందులో ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు, ఇవ్వకుండా ఈరోజున మీదంతా మౌనం కలిగిందండి. ఉప ఆలయం చాలా ఉపాలయాలు ఉన్నాయి దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి ఉపాలయం, రామాలయం ఉపాలయం, మరి మాధవ స్వామి ఉపాలయం, చాలా ఉపాలయాలు ఉన్నాయి, ఇది ఒక ఉపాలయంగా చూడకండి. ఇక్కడ అడిబరం విజనగిరిపాలెం పాతడిపురం గ్రామాల మనోభావాలు ఉన్నాయి ఈ దేవాలయంలో. అలాంటి దేవాలయాన్ని ఈ రోజున మీరు మూసేయడం, తలుపులు తాళాలు వేసేయడం, ఈ అర్హత ఎవరిచ్చారు మీకు అసలు ఇవన్నీ? దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామ ప్రజల తరఫున. కాబట్టి ఇక మీద రేపు జరగబోయే బంగారమ్మ పండుగ, బంగారమ్మ పండక్కైనా మీరు భక్తులకి దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలి. ఇంకో విషయం, పండగ అనేది ఫుల్ పేజర్ పండగ జరిగితే ముందే జరగ చెప్పారు, ఈ గ్రామంలో ఉన్నవి 2 పదవులు మెయిన్ పదవులు, 1 కార్పొరేటర్, 2 కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. కోఆపరేటివ్ బ్యాంక్ అనేది రాజకీయ పదవి కాదు, ఎప్పటి నుంచో ఒక ఉద్యమం, సహకార ఉద్యమంలో అది ఒక పిఎస్సిఎస్గా ఉంటే అది కోయిల కందాడే వీర రాఘవాచార్య గారు దాన్ని స్థాపించారు. అలాంటి సంస్థలు మా నాన్నగారు టైంలో దాన్ని క్రెడిట్ సొసైటీగా మార్చడం వల్ల దీన్ని ఇంత స్థాయికి ఆ సొసైటీ వచ్చింది. సుమారు 90 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి దాన్ని. అలాంటి సంస్థ పైన
చీప్ పాలిటిక్స్ చేస్తూ మరి ఎవరైతే విద్య ఏవైతే సొసైటీలకి మ్యూచువల్ ఏజెడ్ కోఆపరేటివ్ సొసైటీలకి ఫండ్స్ ఇవ్వకూడదని చట్టంలో ఉన్నా సరే వాటికి సుమారు 2.5 కోట్ల రూపాయలు ఆ రోజు దారాదత్తం చేసింది పవన్ సింగ్కి. అతను చేత కంప్లైంట్ పెట్టించి కరిస్వామి ట్యాపరింగ్ చేశాడండి. అతనిపైన ఎక్కడలేని సెక్షన్స్ 409, 420 మరి ఏవేవో సెక్షన్స్ పెట్టేసి అతనిపైన అతను జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ గ్రామం అంతా అతని పక్షాన్ని నిలబడి ఈరోజు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినందుకు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు ఎప్పుడైనా గ్రహించాలి ఈ గ్రామం అవసరమైతే ఒకటి అవుతాం రాజకీయాలకు అతీతంగా. గ్రామం అంతా ఒకటి కలిసి మంచి చేయడం కోసం ముందుకు వస్తామని ఎప్పుడైనా తెలుసుకోండి. ఇక మీదట ఇలాంటి విషయాల్లో పరుగు చేసుకోకుండా మరి మీ పెద్దరిగా నిలబెట్టుకుంటే మంచిది. నిలబెట్టుకున్న పక్షంలో మరి మీ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఖైరాబాద్ దగ్గర మీ తమ్ముడి పేరు పోరాటం త్వరలోనే చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికంటే మీరు గొప్ప వ్యక్తులని చెప్పుకుంటున్నారు. మీ అవంతి కాలేజీలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వలేని వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఇవ్వాలి సగం జీతం తప్ప పూర్తి జీతం ఇవ్వట్లేదు. మీరు ముందు అక్కడిచ్చి మీరు ఇక్కడ నీతి కబుర్లు చెప్పండి. అంతేగాని ఈ ప్రక్షాళన చేస్తున్నాం విశాఖ జిల్లాని ఆక్రమణలు ఈ తొలగిస్తున్నాం అని పెద్ద పెద్ద మాటలు ఆడకండి. మీ ఆక్రమణలు అయితే వైసీపీ వాళ్ళు చేసిన ఆక్రమణలు కావా? మీకేం చట్టబద్ధత ఉందా మీకు ఆక్రమణ చేయడానికి? ఒక ఎస్సీ సింహాచలం ఎస్సీ కాలనీలో గల ఒక ఎక్స్ సర్వీస్మెన్ ఇచ్చిన 4 ఎకరాల భూమిలో మీ తమ్ముడు ఆక్రమించి రోడ్డు వేసాడు. ఏ విధంగా వేస్తారండి? 30 అడుగులు వెడల్పు గల ఒక గెడ్డ రామాల చెరువుకి 35 ఎకరాలు చెరువు అది. ఆ చెరువుకి వెళ్ళే వెంట గెడ్డది. ఆ గెడ్డలో 3 పైపులేసి కప్పేశారు. ఏ విధంగా చేస్తారండి మీరు? ఇవన్నీ అడిగితే మా ఇళ్ళ మీద మనుషులు పంపిస్తారు. ఇది కాదు, మీరు నిజాయితీగా ఉండి అద్దాల మేడలో ఉండి వాలిసరకండి, అద్దాలు పగిలిపోతాయి. అందరికీ నమస్కారం. ఈ సమావేశం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇసుకుపోయి 4 గ్రామాల వాళ్ళు మన దూరం అయిపోయింది. అప్పన్నపాలెం దూరం అయిపోయింది, గొల్లనారాయణపురం దూరం అయిపోయింది, ఏదైతే వేపకం ఉంటుందో అతి దూరం అయిపోయింది, పల్లెనారాయణపురం దూరం అయిపోయింది అంటే ప్రాణాలు ఉన్నాయి 3. కనీసం ఈ 3 గ్రామాల్లో ప్రజలైనా మీరు పరిగణలోకి తీసుకోకుండా మీ యొక్క ఇంటమ్మూరు పండగలాగా మీరు ఎలా డేట్ ఇచ్చేస్తారు? ఇచ్చేసారు. ఈవో గారు ఆ విషయం ప్రకటించేశారు. ఉండండి, ఇది కరోనా టైం, దీనికోసం డిస్కషన్ ఎందుకని మేము కూడా సహోదీనంతో ఇటువంటి అబ్జెక్షన్ పెట్టాం. అలాగే సిద్ధమయ్యాను. ఏకాంతంగా పండగ అండి, ఏకాంతంగా పండగ పండగంటేనే 10 మంది కలయి డప్పులు వద్దు, ఊరేగింపులు వద్దు, వేషాలు వద్దు, ఏమీ వద్దు, డ్యాన్సులు వద్దు, స్టేజ్ వేషాలు వద్దు, ఏమీ చేయొద్దు. కనీసం అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవ్వడానికి ఆడవారు అది ఎంతో 2 సంవత్సరాలకి దాదాపు ఆడుతున్నారు. మనం కాపాడే అమ్మవారికి శాంతి చేసుకోవాలని, అమ్మవారి దీవెనలు పొందాలని, మరి వాళ్ళ ఇంట్లో నష్టాలని ఓ పక్క దిగమింగుకుంటూ అమ్మవారిని వేడుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు ఇవో గారు సూర్యగల గారు ఎవరిని సంప్రదించుకుంటే అడిపిపురం పైడితెల్లమ్మ, బంగారమ్మ, ముచ్చాలమ్మ, మరిటిమాంబ ఉత్సవాలు. గత సంవత్సరం కరోనా మూలంగా ఈ ఉత్సవాల్ని చేసుకోవడం మానేశాం. దాని పర్యవసానంగా ఈ సంవత్సరం ఎంతో నష్టాన్ని
తెలి చూసాం గ్రామస్తులందరూ. ఈ కరోనా కావచ్చు, వివిధ అంశాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాంటిది ముఖ్యంగా సంవత్సరం తప్పిన సంవత్సరం పొల్లిమేర అమ్మవారు అనేటువంటి మరిడిమాంబ ఉత్సవం కంపల్సరిగా చేయాలి. ఎందుకంటే ఆ ఉత్సవం ఆ మరిడిమాంబ అనే అమ్మవారు అంటే సత్యమతని ఈ గ్రామాన్ని సంరక్షిస్తుంది. ఇటువంటి పీడర్లు కానీ దుష్టాలని గ్రామంలోకి రాకుండా సంరక్షించే అమ్మవారు. సంవత్సరం తప్పి సంవత్సరం మనం ఆ పొలి మీద కడతాం, సత్యం తల్లి గుడి దగ్గర వరకు వెళ్ళి అది సంవత్సరం ఉంది కాబట్టి కంపల్సరిగా చేయాలని. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్గా పివి నరసింహ ఎన్నికయ్యారు. మరి అతను చాలా కాలానికి 2011 నుంచి 2011 లాస్ట్ పండుగ మా హయాంలో జరిగింది. అప్పటి నుంచి ఈ పడితనమ్మ పండుగలు ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో జరగలేదు. మరి ఎన్నిక కాబడిన కొత్త ప్రజాప్రతినిధి ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని సింహాచలం దేవస్థాన ఈవో గారిని కలవడం జరిగింది. ఆనవాయితీ ఈరోజు శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారి పండగ శుభాకాంక్షల్ని తెలియజేసుకుందాం. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి సత్యవర శంకరరావు గారు, జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ దండ శ్రీనివాసరావు గారు మాతో పాటు పాల్గొంటున్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం రాయగడ స్టేషన్ సమీపంలో సరుకు రవాణా రైలుకు మంటలు చెలరేగాయి. ఈ రైలు బాక్సైట్ మోసుకెళ్లి రాయగడ స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు విశాఖపట్నం నుంచి వస్తోంది. అగ్ని ప్రమాదానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కరోనా విషయంలో బాధ్యతగా లేకుంటే చర్యలే. కరోనా కట్టడికి గ్రామ సర్పంచులు, సచివాలయం సిబ్బంది బాధ్యత పెంచాలని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణ కోసం చేపట్టవలసిన చర్యలపై అధికారులు, గ్రామ సర్పంచులతో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తవనంపల్లి మండలంలో కరోనా కేసులు రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సర్పంచులు తమకేమీ అన్నట్టు ఉండరాదని, నిర్లక్ష్యం వహిస్తే కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటికే అనేక మంది మృతి చెందారని తెలిపారు. అర్హులందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్రమంగా మద్యం, గుట్కా రవాణా చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
వాహనాల్లో తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో అక్రమంగా మద్యం గుట్కా వ్యాపారం చేస్తున్న 10 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12.5 లక్షల విలువైన మద్యం, 7.5 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 5 ఆటోలను, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అన్నా నేను ఏం చేస్తున్నా, నేను ఎప్పుడో సార్ వచ్చే వీరికి పైకి అందరు ఆటో అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్నూలు తాలూకా లిమిట్స్లో దాదాపు 20 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను మరియు గుట్కా ప్యాకెట్స్లను మనం సీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 మంది అక్యూజ్లను మనము అరెస్ట్ చేయడం జరిగిందండి. వివరాల్లోకి వెళ్తే మా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు నిన్న అంటే 14వ తేదీ జూన్ సాయంత్రం 7 గంటలకి మాకు వచ్చిన సమాచారం మేరకు దిన్నదేవరపాడులోని ఒక చిన్న రేకుల షెడ్ని మనం రేక్ చేయడం జరిగింది. అందులో బండి రాముడు అనే వ్యక్తి దాదాపు ఈ మద్యం బాటిల్ 2718 బాటిళ్లను మరియు ఈ గుట్కా ప్యాకెట్లు కూడా 7 లక్షల వర్తకు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు తను ఉంచుకుంటూ ఆ వీటిని తనకు తన దగ్గరికి వచ్చిన 9 మందితోనూ అక్కడున్న సిబ్బందితోనూ సైకిళ్లలోను రిక్షా అంటే ఆటోలను పంపించి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా మా తాలూకా పోలీస్ వారు మరియు సెబ్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ కూడా రైడ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగిందండి. తదుపరి విచారణ కొరకు వీళ్ళని రిమాండ్ కూడా పెట్టబోతున్నామండి. థ్యాంక్ యూ. రాజోలు మండలం ఉలికపల్లిలోని ప్రైవేటు గోదాముల్లో దాచిన పౌర సరఫరాలకు చెందిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం దుకాణాలు నిర్వహిస్తున్న పలువురు వ్యాపారులకు చెందిన గోదాములపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడి చేశారు. ఇందులో 200 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ యు ప్రకాష్ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాసరెడ్డి సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. వీటిలో పీడిఎస్ బియ్యం పట్టుబడ్డాయని తహసీల్దార్ ముక్తేశ్వరరావు తెలిపారు. దీనిపై ములికిపల్లికి చెందిన ఆడబాల వీర వెంకట సూర్యనారాయణ, సతీష్, పరంశెట్టి ఏడుకొండలు, వ్యాన్ డ్రైవర్ పడాల నాగ దుర్గారావులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రావులపాలెం పట్టణం ఆల్మూరు మండలం నర్సిపూడిలోనూ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఏ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఉండమట్ల వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ఒక ఇంట్లో ఉంచిన 2000 కేజీల బియ్యాన్ని ఉండమట్ల అయ్యప్ప అనే వ్యక్తి వ్యాన్లో తరలిస్తున్న 3500 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసినట్లు ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ చెప్పారు. టౌన్ అగ్రహారం దగ్గర కరెంట్ ఆఫీస్ ఎదురుగుండా గోడౌన్లో బియ్యం పట్టుకున్నామండి. 230 మూటలు ఉన్నాయి. ఆ బియ్యం ఏమో కుర్ర వెంకట సుబ్బారు సన్ ఆఫ్ యాసిన్ అన్న వాళ్ళకి సంబంధించిన బి ప్రతిపాడు గ్రామం వాళ్ళు.
ఇల్లేమో మొగల రామకృష్ణ గొల్లపురలు అంటే కేసు ఇచ్చే కేసు నమోదు చేశాం. ఈ బియ్యం అయ్యి గొడవన వేళ ఎవరు లేనందున గొడవ షాప్ తాళం వేసి తీర్చేస్తున్నాము. రేపు గొడవన వచ్చి మామూలు సైకిల్ దగ్గర కొన్న బియ్యం పీడిఎస్ 230 బస్తాలు కేసు రాస్తున్నాం. కేసు రాసి జేసీ గారు సమర్పిస్తాం రిపోర్ట్. ఈ గొడవలో చెప్తాం బియ్యం కేసు నంబర్ ఎంత ఇటన్నది అండి? 6A కేసుగా నమోదు చేశారు. ఓకే మేడం. పైకరావుపేట బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు విశాఖ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ శ్రీ తోట నగేష్ గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి తాండవ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు మరియు ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు మరియు జీతభత్యాలు కనీసం 50% అయినా వెంటనే చెల్లించాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు. 50% అమౌంట్ అన్నీ ఇవ్వండి. ఇవన్నీ వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తానంటారు ఫ్యాక్టరీ అనిపిస్తే. అవన్నీ తర్వాత ముందు 12 నెలల చేత ఇవ్వండి. రైతులకి 50% అమౌంట్ ఇవ్వండి. నాకే దగ్గర దగ్గర 100 ఎకరాలు మేము చెరువు తోలి ఇవ్వండి. ఎకరం కష్టపడి 1 ఎకరం వేసుకున్నాం. నాకే ఇంకా 50-60 వేల రూపాయలు ఇవ్వలేదు. ఇంక నారాటోళ్ళకి ఇవ్వకపోతే ఇంక మామూలు సామాన్ రైతులు ఇంక ఎక్కడెత్తారు చెప్పండి. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేది వ్యవసాయ రైతులకి 50% అమౌంట్ ఇవ్వాలి. కార్మికులు జీత బత్యాలు 50% ఇవ్వాలి. మీరు ఫ్యాక్టరీని అమ్మేసుకున్నా ఏం చేసుకున్నా మాకు ఏ అభ్యర్థం లేదు. మేము కూడా నష్టాలలోంచి బయటపడతామనే సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. టీ నర్సాపురం మండలం టీ నర్సాపురం గ్రామ పంచాయతీ పరిధిలో అల్లూరు సీతారామరాజు నగర్ గుడి వాసులు 2010 నుంచి ఇళ్ల స్థలాలు వేసుకుని గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వెంటనే విద్యుత్ దీపాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సార్లు కరెంటు విద్యుత్ దీపాలు ఇవ్వమని గిరిజనులు దళితులు పేదలు ఎమ్మెల్యేకి మొర్ర పెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులను మళ్ళీ మురళి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. పేరుని నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మేము వేల కుటుంబ సభ్యులు ఎవరైనా అక్రంగా ఎదరవాళ్ళు అక్రంగా తీసుకోవడం మాకు అలవాట్లేదు. నేను జడ్పీటీసీగా చేసిన 10 అంశాలలో జడ్పీటీసీ చేయడం అంతా మీ అందరికీ మీ ప్రెస్వర్ అందరికీ కూడా తెలుసు. నేను ఇదిగా వెళ్ళిపోతాను అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఇది దీని మీద కొద్ది తెలివితేటలుగా ఇది ఏ రోజాతలు వచ్చి లాగేసుకుంటే ఏర్పాట్లో ఎనిబిల్లు రాజేశ్వరరావు మా తమ్ముడు మా చిన్నాన్న కొడుకు అయినా చదరాన్న కూతుర్ని ఎదరజాతలు వచ్చి లాక్కుపోయి వెడల్లో ఇది మా పూర్కులది ఇది మీరు లాక్కెళ్ళమేంటి ఇది మా జాతికి ఏర్పడి ఉండాలి. ఇవాళ మా అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకోకుండా పోయిన బొమ్మను పెట్టుకోవడానికి మాకు ఆధారం లేదు. మా అంబేద్కర్ నిలబెట్టి ఇవాళ అంబేద్కర్ పెట్టిన తెచ్చనే మేము తీసుకోలేవాళ్ళని ఈ జాతులు అన్ని జాతులతో పోరాటం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు 4 సంవత్సరాలు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. కోర్టు చుట్టూ తిరుగుతూ ఇది నడిపిస్తా ఈ జనాలు నడిపింటూ ఉంటూ మొన్న అంబేద్కర్ పండగ వచ్చింది. ఈ పండగలో కూడా మీటింగ్ పెట్టుకున్నారు. మన అంబేద్కర్ పండగ ఉత్సాహంగా చేసుకోవాలని అందరు కులస్తులు అందరితో మీటింగ్ పెట్టుకున్నాడు. అలాగని అన్నారు. అలాగేనని నల కాదు ఇది ఇలా పెట్టుకుంటాను ఎప్పుడైతే పెట్టుకుందామని అన్నారో పెట్టుకుందామని చెప్పి ఏం చేశారంటే ఇంటికి 100 రూపాయలు చెప్పిన డొనేషన్ చేసుకొని వీళ్ళు బీచ్కి బిర్యానీ ప్యాకెట్లు అట్టుకొని పోయి బీచ్లో బీర్లు బాగా బిర్యానీలు తింటా ఉండిపోతే నేను నాకు అంబేద్కర్ బొమ్మను చూసి ఏడుపొచ్చింది. నేను ఎప్పుడు అంత సర్దపడలేదని బొమ్మను చూసి వెరసపడి ఇలా రాజు వైజాగ్లో ఉన్నాడా అక్కడ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడా అని గుండాలు ప్రస్తావించడం రామకృష్ణ కాలనీని తీసుకురావడం లేక స్వరారాన్ని తీసుకురావడం వీళ్ళు ఏర్పాట్లు ఇలా చేస్తుంటే మాకు భయం వేసి రాజు ఫోన్ చేయడం జరుగుతుంది. మీ అందరినీ పండుగోయిందో అన్నవాడు ఇంకా మీ వచ్చాం అంబేద్కర్ బొమ్మను తెచ్చి ఉత్సాహంగా పెట్టి మీ అందరి అనుమతితోనే మేము బొమ్మను నిలబెట్టుకుంటాము. ఇప్పుడు రాజు మీద 4 లక్షలు తినేశాడని ఉద్యోగం డావుడావు వాళ్ళ మేనవాళ్ళు ఉద్యోగాలు తీసేయాలా అని ఇచ్చిన తప్పుడు రిపేట్లకి తిరిగి రిఫండ్. మీరు నిజంగా మీ ప్రసవారే మాకు దేవుళ్ళు. మీ ప్రసవారే మా అందములు. మీ ప్రసవారే నా కొడుకులుగా నా తమ్ములుగా మీరందరూ మాత్రం మమ్మల్ని ఆదరించి ఇది తిరిగి రిఫండ్ ఎలా ఇస్తారో మీ ఆశభావాలకు ఎదురు చూస్తూ ఉంటాము. మీ అందరికీ నమస్కారం.